ఓకే సార్, క్యారియర్లు ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాం, వస్తాము. ఇదిగో అమ్మా అడ్వాన్స్ తీసుకో. అవును, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. రాధా. రాధా, వెళ్దామా అన్నా? అన్నా, మనం నెక్స్ట్ గాంధీనగర్లో ఇవ్వాలి, ఇప్పటికే టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదండి. తప్పకుండా వెళ్దాం అమ్మా, కాకపోతే ఎక్కడైనా మంచి కాఫీ తాగి వెళ్దాం అమ్మా, తల బద్దలైపోతుంది. సరే అన్నా, మీకు మంచి కాఫీ తాగించే బాధ్యత నాది, పదండి. నిన్న ఈటీవీ స్వరాభిషేకం చూసావా? అందులో స్పెషల్ లవ్ సాంగ్స్ ఇస్తున్నారే, అబ్బా సునీత్ అయితే ఊ ప్రియా ప్రియా సాంగ్ ఎంత బాగా పాడిందో. నాకైతే ఆ పాట చూస్తున్నంతసేపు కన్నీళ్ళొచ్చాయనుకో. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎప్పుడు బానే ఉంటాయి. ఇంకాపుతారా? ప్రేమ విఫలమైన పాటల గురించి చెప్తూ అంతలా పొంగిపోతున్నారు. మనసారా ఇష్టపడితే ఆ మనిషిని దక్కించుకోవాలి, ఏం చేసైనా ఆ మనిషిని తనవాణ్ణి చేసుకోవాలి. అంతేకాని ప్రేమ ఫెయిల్ అయిందని పాటలు వింటూ కూర్చోడం కాదు. ఆ పాటలోని మాధుర్యాన్ని తలుచుకుంటూ మా ప్రేమ కూడా ఇలాగే ఉండేది అనుకోవడం కాదు. ఇంకెప్పుడు ఇలాంటి వాటి గురించి నా దగ్గర మాట్లాడకండి. ఏంటి, మేము పాటల గురించి చెప్తుంటే నీకు మీ మామయ్య మీద ప్రేమ గుర్తొచ్చిందా? నువ్వెంత ప్రేమించినా మీ మామయ్య మనసులో నీకు స్థానం లేదు కదా. ఇంకోసారి ఆ మాట అనవంటే ఊరుకునేదిలే చెప్తున్నా. నేను పుట్టినప్పుడే మా అమ్మ చెప్పింది మా మామయ్యే నా భర్త అని. అదే ఆశతో ఇన్నాళ్ళు పెరుగుతున్నాను, అదే ఆశతో బతుకుతున్నాను. ఎప్పటికైనా మా మామయ్య జీవితంలో ఉండేది నేనే, ఇందులో ఎలాంటి సందేహము లేదు. మావయ్య, అదేంటి మావయ్య నువ్వు బయట నుంచి వస్తున్నావు, ఇంట్లో లేవా? ఏ బయటికి వెళ్ళరాకూడదా? అది కాదు మావయ్య, నువ్వు ఇంట్లో ఉన్నావనుకుని కాఫీ ఇద్దాం అనుకున్నావా? పర్లేదులే, ఇప్పుడు నేను తాగుతాను. అదేంటి సత్య, నువ్వు ఒకటడిగితే మీ మామయ్య ఇంకో సమాధానం చెప్తున్నాడు? ఏం లేదే, ఆ రాధతో మా అమ్మమ్మ కాఫీ పంపించింది. మా మావయ్యకు ఎక్కడిస్తుందో అని నేను ఇంతవరకు కోపంగా ఉన్నాను. ఇప్పుడు మా మావయ్య ఇంట్లో లేడని తెలిసేసరికి అది కాఫీ ఇవ్వలేకపోయిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి రాధా, నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? ఎందుకు రాధా, మనసులో ఉన్న ప్రేమను ఇంకా దాచుకుంటావు? నీకు గతం గుర్తులేకపోయినా ఆ గతం తాలూకు ప్రతి జ్ఞాపకాన్ని నేనెంతో భద్రంగా దాచుకున్నాను. నీ మనసులో నేనే ఉన్నానని తెలుసు. ఇప్పుడు నీకు తెలియకపోయినా ఆ ఊహ కూడా నీకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అంటే ఆ ప్రేమ ఇంకా ఉన్నట్టే కదా, దాన్నెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? గతం అనేది ఒక మధుర జ్ఞాపకం అండి. మీ ప్రేమ ఎంత గొప్పగా ఉందో, మీరు ఎంత గొప్ప వ్యక్తో ఇక్కడున్న ప్రతి ఫోటో ప్రతి వీడియో చెప్తుంది. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషిని ఎంతలా ఆరాధిస్తారో సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆ గతాన్ని చూస్తున్నప్పుడు మీ మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుస్తోంది. కానీ గతం అనేది తెలియని నాకు భవిష్యత్ ఏంటో తెలియనప్పుడు నా జీవితం నాకే ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. మీ జ్ఞాపకాల్లో నేనున్నాను, కానీ నాకు జ్ఞాపకమే లేదు. అది ఎంత నరకమో అనుభవిస్తున్న నాకే తెలుస్తుంది. మీరు మీ ప్రేమని ఎంత గొప్పగా చూపించారో ఇప్పుడు నేను చూశాను. అది చూస్తున్నంతసేపు చాలా బాగుందనిపించింది. కానీ జరిగిందేంటో తెలియనప్పుడు చాలా బాధగా అనిపించింది. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఈ 15 రోజులు జరిగింది తప్ప గతం ఏంటో గుర్తులేని నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ బాధతో వచ్చే కన్నీళ్లే తప్ప
మనసులో ఉన్న జ్ఞాపకం గుర్తొచ్చిన కన్నీళ్లు కావు. రాధా, ప్రతి జ్ఞాపకం గుండెల్లో ఎలా దాచుకున్నామో అది మన మనసు పొరల్లో కూడా అలాగే ఉండిపోతుంది. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అది గుర్తుకొస్తుంది. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలే గాని అది ఎప్పటికీ రాదు అన్న నిరాశ మాత్రం చెందకూడదు. సరే, మనిద్దరం బయటికెళ్దాం పదా. ఎక్కడికి? ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య ఉంటే ఏదో ఒక ఆలోచనలు మనసుని పాడు చేస్తూనే ఉంటాయి. అందుకే అలా బయటికెళ్దాం పదా. ప్రకృతి ఒడిలోకి వెళ్ళినప్పుడు మనకే తెలియని ఆహ్లాదం మన మనసుకు తెలుస్తుంది. అది మనసుకు మరింత ప్రశాంతతనిస్తుంది. నా మాట కాదనకు, వెళ్దాం పదా. అయ్యో, మీకు కాఫీ ఇవ్వమని మీ అమ్మగారు చెప్పారు. కాఫీయే కదా, బయట కూడా తాగొచ్చు. పద, వెళ్దాం. చూసావా, చిలక గోరింకల్లాగా ఎంత సంతోషంగా వెళ్తున్నారు. వాళ్ళని చిలక గోరింక అన్నావంటే నువ్వు నేను పాము ముంగేసలా మారాల్సి వస్తుంది. పదండి, వాళ్ళెక్కడికి వెళ్తున్నారో మనము అక్కడికి వెళ్దాం. తప్పే, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, సరదాగా అలా బయటికి వెళ్తున్నారు. వాళ్ళని మనం ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. నేను కూడా మా మావయ్యని ప్రేమించాను. తన అలా ఇంకో అమ్మాయితో బయటికి వెళ్తున్నప్పుడు ఫాలో అవ్వకుండా ఉండడమే తప్పవుతుంది. అది కాదే, అది కాదు, ఇది కాదు, ఏది కాదు. ముందు అక్కడ ఏమీ కాకూడదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నేను వినాలి. అది ప్రేమే అయితే ఆ ప్రేమని చెడగొట్టాలి. మా మావయ్య మనసులో నేనే ఉండాలి, కానీ ఇంకెవరూ ఉండకూడదు. పదండి, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళావమ్మా? బామ్మను అడిగినా కూడా తెలియదని చెప్పింది. గుడికెళ్ళాను కార్తీక్. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు కదా. భాను ఆచూకీ కనిపెట్టలేకపోతున్నాం. ఆ భగవంతుడే తలుచుకుంటే తప్ప ఓ పరిష్కారం దొరకదు అనిపించింది. అందుకే మా అందరికీ ఇష్టమైన మనిషిని మాకు దూరంగా ఉంచుకు స్వామి, తనని మా దగ్గరికి తీసుకురా స్వామి అని వేడుకోవడానికి వెళ్ళాను. ప్రసాదం తీసుకో. నాకు కూడా ప్రసాదం పెట్టండి ఆంటీ. ఆంటీ సారీ, ఆంటీ నన్ను క్షమించండి. ఎప్పుడు నా మంచి కోసం ఆలోచించే మీరు ఇప్పుడు నాతో మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతే నేను తట్టుకోలేను ఆంటీ, ప్లీజ్. నిన్న మీతో అలా మాట్లాడి ఉండకూడదు, అది నా తప్పే. తెలియక చేసిన తప్పని తెలిసాక కూడా ఒప్పుకోకపోవటం మరింత పెద్ద తప్పు అవుతుంది. అందుకే నేను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో నన్ను క్షమించండి ఆంటీ. నీలిమా, నాకు నీ మీద కోపం లేదు. నేను నిన్ను కోపంతో కొట్టలేదు, బాధతో కొట్టాను. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరికి తెలుసు, మనతో ఉండేవాళ్ళు ఏదో ఒకరోజు మనకంటే ముందు లేదా మన తర్వాత శాశ్వతంగా దూరమైపోతారని. ఆ నిజం అందరికీ తెలిసినా ఆ మనిషి లేకపోతే ఎలా బతుకుతాము అనే అంత ప్రేమతో బతుకుతారు. ఎందుకో తెలుసా? కనుమరుగైనా సరే తన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి అనేటువంటి చిన్న ఆశతోనే. ఆ బంధమే లేకపోతే మనుషుల మధ్య అనుబంధాలుండవు, ఆత్మీయత అనురాగాలు ఉండవు. అది కదండి అసలు నా ఉద్దేశం. నన్ను మాట్లాడినివ్వు నీలిమా. మేమందరం భాను కోసం ఎదురుచూస్తుంటే నీకు విచిత్రంగా అనిపించుండొచ్చు. అరే, ఇన్నాళ్ళు రాని మనిషి ఇంకెందుకు వస్తుందేని నువ్వు మాకు చెప్పే ప్రయత్నం చేసుండొచ్చు. అది కేవలం నీ అభిప్రాయం మాత్రమే. కానీ భానుకి ఇంటితో ఉన్నటువంటి అనుబంధం అన్నిటికంటే గొప్పది. తను మా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు మేమెప్పటికీ మర్చిపోలేనివి.
భాను ఇక ఎప్పటికీ శాశ్వతంగా రాదు అని నువ్వు చాలా తేలిగ్గా అనుండొచ్చు, కానీ అది విని మేం తట్టుకోవడం అనేది చాలా కష్టం. మనకెంతో ఇష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతే అది ఎంతో బాధని కలిగిస్తుంది. ఆ బాధ 10 రోజులుంటుంది, ఇంకా ఎక్కువైతే 1 సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత ఇక మనిషి ఎప్పటికీ రాడు అనేటువంటి నిజాన్ని మన మనసు మనకి చెప్తుంది. తన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు మాత్రమే మనకి బాధ అనిపిస్తుంది. మిగిలిన రోజులన్నీ కూడా యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళుంటాం. కాని అభిమానించే మనిషి, ఆత్మీయతను పంచేటువంటి మనిషి ఏమైపోయిందో తెలియనటువంటి పరిస్థితుల్లో కనుమరుగైపోతే తను ఏ క్షణమైనా వస్తుంది అనేటువంటి ఆశ ఉంటుంది తప్ప తనకి ఏదో అయ్యిందనేటువంటి ఊహనదే రాదు. ఇప్పుడు భాను విషయంలో మేమందరం అదే ఆశతో ఎదురుచూస్తున్నాం. అది నీకు అర్థం కాకపోవచ్చు, అందుకే నువ్వలా మాట్లాడేవో అని చెప్పి నేను తేలిక తీసుకోలేకపోయాను. ఆ బాధతోనే నిన్ను కొట్టాను, అంతేకాని నీమీద నాకెటువంటి కోపం లేదు. అమ్మా, ఇప్పుడు అవన్నీ తలుచుకోవడం ఎందుకు? నీలిమకి ఎలా మాట్లాడాలో తెలీదని భాను మనతో ఎన్నోసార్లు చెప్పింది కదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. లేదు కార్తీక్, తన మీద నేను కోపంతో ఉన్నానేమో అనుకుని క్షమించండి ఆంటీ అని అడిగింది. కానీ నేనొకప్పుడు పెంచుకున్నటువంటి కోపానికి ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నటువంటి నిజం తనకి తెలియాలి. 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇన్నేళ్లు నేను గుర్తుపెట్టుకున్నాను. నా పేగు తెంచుకుని పుట్టినటువంటి కొడుకుని నా చేతులతోనే మట్టిలో కలపాల్సొచ్చినప్పుడు దీనికి కారణం పార్థు అనేటువంటి భ్రమలో ఉన్నాను. అది నాకు వాళ్ల మీద కోపాన్ని పెంచేలా చేసింది. కానీ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అని నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. ఇది మనసులో పెట్టుకునే కదా. ఇదిగో ఈ నట్టింట్లో భానుని ఎన్నో ఇబ్బందులు పెట్టాను, అయినా అవన్నీ తట్టుకుని ఎంత గొప్ప మనసుతో మనందరినీ మార్చుకుంది. చివరికి ఏ వ్యక్తి వల్ల ఈ ఇంటికి అన్యాయం జరిగిందనుకున్నానో ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి తను ఏ తప్పు చేయలేదత్తయ్యా అని నిరూపించింది. నేను ఒక్క క్షణం భాను వైపు నిలబడి ఆలోచించుంటే ఈరోజు భాను మనకి దూరంగా ఇంత భారమైన పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఆ రోజు నేను మూర్ఖత్వంతో ఆలోచించలేకపోయినా నన్ను బాధ పెట్టకూడదని ఈ ఇంటి మహాలక్ష్మి ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పేంటో తెలుసుకొని తనతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని, నా తప్పుకి క్షమాపణలు అడగాలి అని అనిపించేసరికి విధి భానుని మనకి కనిపించకుండా చేసింది. ఇప్పుడు పాపం తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎప్పుడు తిరిగి వస్తుందా అని చెప్పి 1000 కళ్లతో ఎదురుచూస్తున్న మనకి తను ఎప్పటికీ రాదు అని చెప్పి నీలమ చెప్పిన మాటలు విని నేను తట్టుకోలేకపోయాను. ఇంట్లో అందరికన్నా ఎక్కువ స్థానం నా కోడలు భానుది. తను మాతో ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. తను దూరంగా ఉంటుందని కాని, దూరం అయిపోతుందని కాని, దూరం అవ్వాలని కాని మేవెప్పటికీ అనుకోము. ఇది నువ్వు ఆలోచిస్తే ఇంకెప్పుడు కూడా నువ్వలా మాట్లాడు. చూడు, ఇప్పటికే చెప్తున్నాను, నువ్వలా మాట్లాడినందుకు నాకు బాధే తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. విన్నావు కదా నీలిమా, ఇది అమ్మ మాటే కాదు మా అందరి మాట కూడా. ఇంకెప్పుడు పొరపాటును కూడా నువ్వు అలా మాట్లాడకు. మీ అందరికీ ఎంత బాధగా ఉన్నా నాకు మాత్రం ఒకటే హ్యాపీగా ఉంది కార్తీక్, భాను ఈ ఇంటికి రాకూడదు. వస్తే నా నిజ స్వరూపం ఏంటో భాను బయట పెడుతుంది, అప్పుడు నాకు ఇంట్లో స్థానం ఉండదు. ఎప్పటికైనా నేను ఈ ఇంటి మనిషిగా మారుతాను, నీ జీవితంలోకి వస్తాను. అలా నేను రావాలి అంటే ఇప్పుడు నిన్ను సర్దుకుపోవాలని నాకు అర్థమైంది, అందుకే క్షమాపణ అడిగాను. కానీ తప్పు చేశానని కాదు, నా రోజు వచ్చే వరకు నేను మీ ముందు తల వంచుకొని ఉంటాను. ఆ రోజు వచ్చాక ఏ నీలిమ అంటే ఏంటో మీ అందరికీ చూపిస్తాను.
అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వెళ్దామని చెప్పింది నేనే కదా. అంటే ఎక్కడికి వెళ్లాలో నాకు తెలిసి నిన్ను తీసుకొస్తున్నాను కదా, రా, నీకే తెలుస్తుంది. చూడు ఎలా వెళ్తుందో. సత్య, అవసరమావే? నడవలేకపోతున్నాను, కాలు నొప్పులు వస్తున్నాయి. నువ్వు పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్ లో పుట్టావు, మరి మట్టి కాలికి తగలకుండా పెరిగావు. పుట్టింది ఇదే ఊళ్ళోనే, తిరిగింది ఇక్కడే, మరిప్పుడు తిరగలేనంటావేంటి? అది కాదే, ఇప్పుడు మనం వెళ్ళి మాత్రం ఏం చేస్తాం చెప్పు. వాళ్ళకి దగ్గరగా నువ్వు వెళ్ళలేవు, ఎందుకు వచ్చారని వినడం అవసరమా చెప్పు. అవసరమే. మా మావయ్య ఆ రాధని ప్రేమిస్తున్నాడు, నేను మా మావయ్యని ఆరాధిస్తున్నాను. మరి మా మావయ్య నాకు దూరం అయిపోకూడదు అంటే తను ఎంత దూరం వెళ్ళినా నేను ఫాలో అవుతూనే ఉండాలి కదా, ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉండాలి కదా, అది నా బాధ్యత కదా. అందుకే నేను వెళ్తున్నాను. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి చచ్చినట్టు మీరు నాతో రావాలి, నడవండి. కాఫీ చాలా బాగుందమ్మా. అమ్మా, సిటీలో చాలా మంది ఇలా వంటలు చేస్తూ ఆఫీసులకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య వందల్లో ఉంది, ఎంతో మంది చేస్తున్నారు కదా. అసలు ఇదేం ఉపాధి అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నీ చేతిలో ఉన్న మహత్యం ఏంటో తెలియదు, కానీ ఆర్డర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. మనం సప్లై చేయవలసిన ఆఫీసులు కూడా రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయని పెద్ద ఆయన కూడా చాలా మురిసిపోతున్నారు. మీ వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఒక ఆడపిల్లవై ఉండి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని ఇలా చేస్తున్నావు, నిజంగా గర్వించేలాగా ఉందమ్మా. అసలు ఫుడ్ అమ్మితే ఒక కుటుంబంతో పాటు ఇంకొంతమంది సంతోషంగా బతుకుతారన్న ఆ ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? అన్నా, ఈత రానివాడు కూడా అనుకోకుండా నదిలో పడిపోతే ఒడ్డుకెలా చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. అయ్యో, నాకీత రాదే అని అక్కడే ఆగిపోడు, ఎందుకంటే ఆ క్షణాన తను భయపడితే మునిగిపోతాడు. మరణం స్వాగతం పలుకుతుంది, ఎలాగైనా ఒడ్డుకు చేరుకోవాలన్న కృషితో ప్రయత్నిస్తే ఏ చెట్టు కొమ్మైనా దొరుకుతుంది. ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతాడు. ప్రతి వ్యక్తి ఎదగాలంటే చెట్టుని ఆదర్శంగా తీసుకోవాలన్నా. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటితే భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుకుని పైకొస్తుంది. అది ఒక మహావృక్షంగా మారి 100 మందికి నీడనిస్తుంది, ఫలాలిస్తుంది, వంట చెరుకుగా మారుతుంది. చివరికి మనందరం వాడే కలపకి కూడా అదే ఆధారమవుతుంది. మన పని మనం మౌనంగా చేసుకుంటూ పోతే ఏదైనా సాధించచ్చు. చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే చాలు, అనుకున్నది సాధించచ్చు. ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏదీ ఉండదన్నా. చాలా బాగా చెప్పావమ్మా. చేసే పనిలో నిబద్ధత చూపిస్తూ ముందుకు వెళ్లేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పనే దైవంగా భావించి ప్రయత్నలోపం లేకుండా చేసిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళయ్యారు. నిన్ను చూస్తుంటే నాకు వాళ్ళే కనిపిస్తున్నారమ్మా. బతుకు తెరువు కోసం చేస్తున్న పోరాటం ఇది. 10 మందికి అన్నం పెట్టడంలోనే మనకి సంపాదన వస్తుంది, అంతకన్నా మనకు కావలసిందేముంది? అవునన్నా, మీ చెల్లికి పెళ్లి సంబంధం సెట్లైందన్నావు కదా, ముహూర్తాలు పెట్టేశారా? కార్తీక మాసంలో చేసేద్దాం అనుకుంటున్నామమ్మా. కాకపోతే ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చులు చూసుకోవాలి కదా. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లే పిల్లని ఆనందంగా పంపించాలి. తను వెనక్కి తిరిగి చూసుకోనంత సంతోషంగా ఉండేలా పంపించాలని నేను ప్రయత్నిస్తున్నాను. అందరం ఉన్నాం కదన్నా, ఎంతో కొంత సాయం చేస్తే నీ బరువు తగ్గుతుంది, ఇంటి నుంచి వెళ్లే ఆడపిల్లకి ఆనందం దక్కుతుంది. అది సరేనమ్మా, మరి అనుకున్నట్టుగానే బిజినెస్ చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నావు కదా, మరి నీ పెళ్ళెప్పుడమ్మా? అదేంటమ్మా అలా చూస్తున్నావు? మురారి, అత్తయ్య తీసుకున్న నిర్ణయం గురించి ఇంకా నువ్వు అమ్మాయితో చెప్పలేదా? నిర్ణయమా? ఏంటది? ఏం లేదమ్మా, పంతులు గారితో మాట్లాడాము. మీ ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీ పెళ్లి జరిపించాలంటే
ముందు నిశ్చితార్థం చెయ్యాలి కదా. నిశ్చితార్థం ముహూర్తం చూడమన్నాను, 2 రోజుల్లో బాగుందన్నారు. ఈ నిర్మలమైన ప్రకృతిలాగే నీ మనసు కూడా అంతే నిర్మలంగా ఉంది. కానీ ఆ మనసులో నేనున్నాను అని నీకు గుర్తు చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. రాధా, నన్ను కాపాడరాధా.